ఒక వాక్యం చదువుదాం. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 6వ వచనం. ఇలా ఈ ఒక్కసారి జీవితాన్ని ఉన్నతమైన దేవునికి ప్రీతికరమైన ధన్యమైన జీవితంగా మార్చుకోవాలంటే మన మనస్సుని సాతాను ఎప్పుడూ అది లేదు ఇది లేదు అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయిందని ఎప్పుడూ టెన్షన్లో ఉంచుతాడు. కనుక ఈ టెన్షన్ నిండిన లోకంలో చూడండి, చెరువు చూశారా? చెరువులో చేపలు పడతారు చూశారా? నీళ్ళంతా ఎండిపోయినప్పుడు ఏం చేస్తారు? లోపల వెళ్ళి ఆ నీటిని కదిలిస్తారు. కదిలించినప్పుడు ఏమవుతుంది? కింద ఉన్న మట్టి అందా పైకి వచ్చేస్తుంది. ఆ చెరువు మొత్తం మట్టిగా ఉంటుంది. లోపల ఉన్న చేపలందా తేలిపోతాయి, చనిపోతాయి. ఆ స్థితిలో బయట నుండి పాములు బయటకు వచ్చేస్తాయి. ఎవడైనా లోపల దిగాడంటే ఏమవుతుంది? ఏమవుతుంది? ఆ చెరువులో ఉన్న మట్టి అంతా, ఆ మనిషికి ఆయన బట్టలంతా మట్టి అయిపోతుంది. మన మనస్సుని దుష్టుడు కదిలిస్తాడు. అప్పుడు లేనిపోనిది మోహము, కోపము, క్రోధము, పగ, కక్ష మన మైండ్లోనికి వచ్చేస్తుంది. టెన్షన్ అయిపోతున్నాం. ఇప్పుడు చేతులు ఏమీ దొరకకినా పగలు కొడతారు, త్రోసి వేస్తారు. ఏం చేయాలి? ఆ చెరువు ఆగాలి, వదలాలి. ఆ మట్టి ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి, కొద్ది ఆగాలి. అందుకే ప్రభు చెప్పాడు కీర్తన 46:10, ఎప్పుడు నువ్వు కలవరపడకుండా నేను నీ దేవుడని గుర్తించుకో, నీ మనస్సుని ప్రశాంత చేయుటకు నేర్చుకోవాలి. విశ్వాసం అంటే నీ మనస్సుని ప్రశాంతపరచి, ఎప్పుడు నీవు కలవరంతో ఉన్నావో అప్పుడు డిసిషన్ తీసుకోకూడదు. పక్కన ఉన్న వారి చెప్పు, నువ్వు టెన్షన్గా ఉన్నప్పుడు డిసిషన్ తీసుకోకూడదు. నీవు కలవరపడినప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. చెరువులోని మట్టి బయట పైన వచ్చినప్పుడు ఆ చెరువు లోపల దిగావంటే నీ వస్త్రమంతా మట్టి అయిపోతుంది. కొద్దిగా ఆగు. మట్టి ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. నీవు కలవరపడుతున్నప్పుడు ప్రశాంతముగా ఉండుటకు నేర్చుకోవాలి. అది ఎట్లా సాధ్యము? నీ మనస్సుకు నువ్వు ఈ సత్యం చెప్పాలి. దేవుడు నీ దేవుడు. Be still. And know. That I am your God. Says the Lord. Be still. Learn to be calm. By feeding your mind. That God is your Father. He is in control of your life. Hallelujah. కనుక మన మనస్సుని కలవరపరుస్తాడు. అది చూడు, ఇది చూడు, అక్కడ పో, ఇక్కడ పో, వాళ్ళు చూడు, అలా ఉన్నారు ఆ టీవీలో, అట్లా నేను కూడా మారాలి. కనుక మొదటిది, దేవుడు మనకిచ్చినది గొప్ప జీవితం, దీన్ని గొప్పగా మనం మార్చుకోవాలంటే మనము కలవరపడినప్పుడు మనస్సుని ప్రశాంతపరచుటకు దేవుడు ఉన్నాడు. ఈ విశ్వాసం పొందాలి. విశ్వాసం అంటే ఏమిటి చెప్తాం, చదువుదాం. విశ్వాసరహితుడకు చెప్పండి, కుడి చేతిని పైకి లేపి చెప్పండి. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసరహితుడగు ఏ మానవుడు దేవుని సంతోషపెట్టలేడు. దేవుని చేరవచ్చు ప్రతి వ్యక్తి. దేవుడు ఉన్నాడని తన కొరకై వెదకు వారికి ఆయన ప్రతిఫలము ఇచ్చునని
ఇచ్చునని ఇచ్చునని విశ్వసింపవలను విశ్వసింపవలను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ రెండు కార్యం చెప్తున్నారు. ఎవరికి అర్థమైంది? ఎవరికైనా అర్థమైందా? ప్రభు చెప్తున్నాడు దేవుడు ఉన్నాడని. విశ్వాసం అంటే ఏమిటి? దేవుడు ఉన్నాడు అని నీ మైండ్కి చెప్తూ ఉండాలి. ఇలా కలవరపడుతున్నప్పుడు, ఇలా మట్టి బయటకు వచ్చినప్పుడు ఎవరెవరో చెప్తున్నారు నువ్వు ఏం చేయలేదు, నువ్వు చెప్పావు, నువ్వే చేశావు, అరే నేను చేయలేదు, నువ్వు చేసావు, నేను చూసా అంటాను, అరే నేను చేయలేదు, ఎట్లా చూసావు, నువ్వు కోపం వస్తుంది, నోరు మూసుకో కొడతా. ఎందుకు ఇలా అవుతుంది? మట్టి మన జీవితంలో సాతాను కదిలిస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలి? రెండు కార్యాలు చేయాలన్నమాట. మన మనసుకు మనమే ఈ సత్యం చెప్పాలి. సత్యం నిన్ను సుతంత్రులుగా మార్చునని యేసు చెప్పాడు. ఆ సత్యం ఏం చెప్పాలి? దేవుడు ఉన్నాడు. రెండవది, తన కొరకు వెదకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చును. ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కుడి చేతిని పైకి లేపి నీ మనసుతో చెప్పుకో. నీ మనస్సుని కలవరపడుతున్నప్పుడు ఓన ఆత్మమా, ఈ రెండు సత్యంను తెలుసుకో. నీ మైండ్కు నువ్వే ఈ సత్యంని ఇవ్వాలి. చీకటిని చూచి భయపడకు, వెలుగును ముట్టించాలి. కలవరపడుతుందా? చెరువు కదిలింపబడుతుందా? ఫ్రెష్ వాటర్ తీసుకుని వచ్చేయి. అప్పుడు ఆ ఫ్రెష్ వాటర్ ఆ మట్టిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతుంది. ఆ ఫ్రెష్ వాటర్ ఏమనగా, నీవు కలవరపడినప్పుడు, ప్రజలు నీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు వెంటనే సాతాను కోపాన్ని తీసుకుని వస్తాడు. వెంటనే సాతాను లేదు ఇది తప్పు అని నిరూపించాలని ఒక టెన్షన్ తీసుకుని వస్తాడు. నువ్వు నా గురించి ఎట్లా చెప్పగలవు, నీకు చూపిస్తాను నేను ఎవడని కోపాన్ని తెచ్చుతాడు. నువ్వు నన్ను ఇలా చేసావా, నిన్ను వదలనని ఆయన క్రోధము తీసుకొని వస్తాడు. నువ్వు ఏం చేయాలి? కదిలించిన చెరువుతో నువ్వు ఏం చేయలేవు. దానికి ఫ్రెష్ వాటర్ కావాలి. ఫ్రెష్ వాటర్ వచ్చిన వెంటనే ఆ ఫ్రెష్ వాటర్ మట్టిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతుంది. ఆ ఫ్రెష్ వాటర్ ఏమనగా, దేవుడిచ్చేది రెండు రకమైన తలంపులను మన మనసులో మనం పెట్టాలి. మనం టెన్షన్ ఆగుతున్నప్పుడు, సాతాను మనల్ని కదిలిస్తున్నప్పుడు మొదటిది, నా దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, అన్నీ ఆయన గమనిస్తూ ఉన్నాడు, ఆయనకు తెలియక నా తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా పడిపోదు, నా దేవుడు ఉన్నాడు. రెండవది, ఆయన నమ్మిన బిడ్డలకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆయన నమ్మిన బిడ్డల్ని చేయివిడవడు. ఓన ఆత్మమా, నీవు కూడా కలవరపడినప్పుడు ఈ రెండు ఇంజెక్షన్ నీకు పెట్టుకోవాలి. సాతాను ఫీవర్ తీసుకొని వస్తాడు. నీవు ఈ రెండు ఇంజెక్షన్ పెట్టాలి. ఒకటి, నీ మనసుకు చెప్పాలి, నా దేవుడు సజీవుడై ఉన్నాడు, ఆయనకు అన్నీ గమనిస్తున్నాడు, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన దృష్టిని తాటి ఏమీ ఉండదు ఈ భూమిలో, ఆయన బిడ్డ నేను. రెండవది, ఆయన నమ్మిన బిడ్డలకు ఆయన ఎప్పుడూ చేయివిడవరు. ఆయనకు తెలుసు ఆయన వారు ఎవరని. ఆయన బిడ్డల్ని నేను నమ్మాను. ఆయన నమ్మిన వారిని సిగ్గుపడి ఆయన నీయరు. కుడి చేతిని పైకి లేపి ఈ పాటని ప్రార్థనగా మార్చుకుంటావా? అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో నా యేసు ఉన్నాడు, నా పడవలో నా క్రీస్తు ఉన్నాడు. అలలు ఎన్నో రావచ్చు, అధైర్యపరచవచ్చు, తుఫాను రావచ్చు. ఒకరోజు అట్లనే జరిగింది. యేసును లేపారు. యేసు మేము యేసు లేచి వెంటనే ఆ గాలిని కదిలించాడు. ఆ సముద్రంలో సమాధానం కలిగింది. నీ జీవిత సముద్రంలో కూడా
నువ్వు అక్కడక్కడ చూస్తున్నావు, యేసయాను చూడలేదు, యేసయా నిద్రపోతున్నాడు, అప్పుడు సాతాను తుఫాను తీసుకుని వస్తాడు. ఎప్పుడు నువ్వు యేసయాను మర్చిపోతావో, నీ మనస్సు నిండా లోకాన్ని తల మీద కూర్చొని పట్టినా, లోకంలోని మనుషులు ఏం పలుకుతున్నారు అది నీ తలను పరిపాలిస్తున్నప్పుడు నీ జీవితం అనే సముద్రంలో తుఫాను వస్తుంది. కానీ నువ్వు ఆ యేసును లేపాలి. ఆయన నీతో ఉండినా అన్నీ చూసుకుంటాడు. నా దేవుడు ఉన్నవాడు, జీవించేవాడు. ఆయన నమ్మిన బిడ్డల్ని చేయబడవరు. నీ ఆత్మతో చెప్పు, అదిగో నానావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, అదిగో అదిగో నా నావా బయలుదేరుచున్నది, బయలుదేరుచున్నది, దానిలో దానిలో యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నానావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నానావలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.